లాక్డౌన్ లో పార్టీలకు అనుమతి లేదు కానీ బడాబాబులు పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు చేసుకుంటున్నారు హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో అర్ధరాత్రి పార్టీ జరిగింది 8 మంది కుర్రాళ్ళు కలిసి బర్త్డే పార్టీ చేసుకున్నారు అర్ధరాత్రి హోటల్లో హంగామా జరుగుతున్న విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు మొత్తం 8 మందిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు అయితే గతంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో రేవ్ పార్టీ నిర్వహించిన సంతోష్ రెడ్డి పార్టీని కూడా ఆర్గనైజ్ చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది సంతోష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఈ పార్టీలో ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగాయా అన్న కోణంలో కూడా విచారణ ప్రారంభించారు లాక్డౌన్ లో పార్టీలకు అనుమతి లేదు కానీ బడాబాబులు పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు చేసుకుంటున్నారు హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో అర్ధరాత్రి పార్టీ జరిగింది 8 మంది కుర్రాళ్ళు కలిసి బర్త్డే పార్టీ చేసుకున్నారు అర్ధరాత్రి హోటల్లో హంగామా జరుగుతున్న విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు మొత్తం 8 మందిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినటువంటి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు అయితే గతంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో రేవ్ పార్టీ నిర్వహించిన సంతోష్ రెడ్డి ఈ పార్టీని కూడా ఆర్గనైజ్ చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది సంతోష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఈ పార్టీలో ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగాయా అన్న కోణంలో కూడా విచారణ ప్రారంభించారు